చెట్టు ఎక్కడ పెట్టారో తెలియదు, నీళ్ళు ఎక్కడ పోసారో తెలియదు, కానీ నీరు చెట్టు పథకం కిందన వందల కోట్ల రూపాయల డబ్బులు అయితే హారతి కర్పూరంలో ఖర్చు అయిపోయినాయి చంద్రబాబు హయాంలో. గుర్తుంది కదా, ఆనాటి బిల్లుల్ని ఆ తర్వాత వచ్చినటువంటి జగన్ సర్కార్ నుండి వసూలు చేయడానికి ప్రయత్నిస్తే తను వచ్చేటప్పటికి వాటి మీదన వెళ్ళి ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేయమంటే చెట్టు ఎక్కడ కనబడలేదు, నీళ్ళు ఎక్కడ పోసారో తెలియలేదు. లక్షల కొద్దీ ఆ విధంగా దుర్వినియోగం అయిపోయిన లక్షల చెట్లు లేకుండానే తినేశారని తెలియక వాటి మీద చర్యలు ప్రారంభించగానే దాని కాస్త కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నటువంటి వైనం చూసాం. ఇప్పుడు డైరెక్ట్గా చక్కగా విత్తనాలు ఇచ్చి మొక్కలు ఇచ్చి చెట్లు పెంచండమ్మా అంటే అది నేరం అయ్యిందట. ఈనాటికి అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలంలోని యానిమేటర్ పరిధిలో 30 సంఘాలు ఉన్నాయి. డ్వాక్రా మహిళలు ఎవరు పండ్ల మొక్కల పెంపకానికి ఆసక్తి చూపకపోయినా ఒక్కో సంఘానికి 3 చొప్పున 90 జామ మొక్కలు ఆ యానిమేటర్ కోటాలో ఇచ్చేశారు. ఒక్కో మొక్కను 20 చొప్పున అమ్మాలని తేల్చెప్పారు. సభ్యులు ఎంత బతిమాలను ఎవరు తీసుకోకపోవడంతో యానిమేటర్ సొంత డబ్బులు కట్టారు. ఆ జిల్లా పరిధిలోని చాలామంది యానిమేటర్లు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండ్ల మొక్కలే కాదు, ఇటీవల పెరటకోళ్ళు, కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు అమ్మాలంటూ జిల్లా అధికారులు ఇలాగే ఒత్తిడి చేశారు. అక్కడ యానిమేటర్లు వాపోతున్నారు. ఉద్యోగాలు మానేసేమనండి ఎందుకు వాళ్ళు ఆ ఉద్యోగాలు చేయటం? యానిమేటర్ అంటే అవి చేయడం కోసమే కదా ఉంది. అరే మొక్కల కోసం చస్తున్నారు జనాలు. పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు ఇస్తే మామూలు జనాలు కొనుక్కుపోతారు ఎగబడి. ఇక్కడ డ్వాక్రా మహిళలు కొనము అంటున్నారట. ఓకే, వాళ్ళ చేతను వాళ్ళ దగ్గర వాళ్ళకి అమ్మించడం లేకపోతే కనుక ఇది చెయ్యాలి అంతే తప్పించి ఇలాగ మొక్కలు కొనమనటం కూడా బూతే, లేకపోతే మొక్కలు ప్రభుత్వం ఇవ్వకుండా డబ్బులు తినేస్తే బూతవుతుందా? ఇవ్వండ్రా బాబు, పెంచండ్రా బాబు అంటే బూతవుతుందా? ఇంకోటి కోళ్ళు మేకలు ఇట్లాంటి పెంచుకునేందుకు ప్రోత్సహించి ఇప్పుడు పేదవాళ్ళకు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే గవర్నమెంట్ డబ్బులు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి కష్టపడాలన్నటువంటి ఆలోచన తగ్గిపోతుంది. అలా తగ్గనీయకుండా ఇదిగో నీకు గేదెలు ఇప్పిస్తాం, నువ్వు ముందు గేదెలు పెంచుకో, శుభ్రంగా పాలు తీసుకెళ్ళి డైరీలో పోయి అట్లాగే ఈ కోళ్ళు పెంచుకో, మేకలు పెంచుకో అని యానిమేటర్లు చేయాల్సిన పనే అది. అది చేయకుండా వాళ్ళకి జీతాలు ఎందుకు? అది వాళ్ళకి టార్గెట్ ఇచ్చారంట, అది తప్పట. ఈనాడులో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లకి టార్గెట్ ఇస్తారు, ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు తీసుకోవాలా, దసరాకి ఇన్ని కావాలా ఇదని చెప్పేసి, అంటే వాళ్ళందరూ హింసించేసినట్ట. మరి ఇంకెందుకు వాళ్ళకు ఉద్యోగం? అంటే ఒక విషయాన్ని ఎంత జాగ్రత్తగా దూరుస్తున్నారంటే ప్రతి పనిని తప్పుబట్టడమే, ప్రతి విషయాన్ని తప్పుబట్టడమే, ఏం చేసినా తప్పేక. అంటే ముందు అర్జెంటుగా జగన్ దిగకపోతే వీళ్ళకి కోపం, వీళ్ళకి నష్టం.